హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి హాజీపూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కార్ని పోలీసులు పట్టుకున్నారు అందులో ఏం దొరికిందో ఈ వీడియోలో చూద్దాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు చెక్ పోస్ట్ నిర్వహించారు మొత్తానికి సర్చింగ్ మొదలుపెట్టారు వచ్చిపోయే వాహనాలను ఆపేసి పూర్తిగా చెక్ చేస్తున్నారు ఒకవైపు ఎలక్షన్స్ నడుస్తున్నాయి రాబోతున్నాయి మరోవైపు డబ్బు పంపిణీ యథా విధిగా కొనసాగుతుంది ఓటర్లను పూర్తిగా మొత్తానికి డబ్బుతో వశపరుచుకొని ఓట్లు వేయించుకొని గెలిపించుకొని మన ఈ ప్రజాస్వామ్య ఓటు వ్యవస్థ విధానం అనాదిగా కొనసాగుతూ వస్తోంది అదే పరిస్థితిలో బీహార్లో ప్రస్తుతం ఎన్విరాన్మెంట్ అంతా అలాగే ఉంది అయితే పోలీసులు పట్టుకున్న కార్లో డబ్బు దొరికింది ఆ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే అదంతా చిల్లర రెండు లక్షల పైన రూపాయల చిల్లర ప్యాకెట్లు ప్యాకెట్లు కట్టి తీసుకెళ్తున్నారు అంటే ఇప్పుడు రెండు వేల నోట్లు లేకపోతే వెయ్యి రూపాయల నోట్లు అయిపోయింది చిల్లర మరి అది ఎన్ని లక్షల రూపాయలు అంటే ఈ ప్రస్తుతానికైతే రెండు లక్షల రూపాయలు దొరికాయి రెండు లక్షల రూపాయల చిల్లరను మూటగట్టి మరీ ఫ్యామిలీ ఫ్యామిలీ కోసం అని చెప్పి తీసుకెళ్తున్నారంటే చూడండి ఇలాంటి పరిస్థితులు ఏ విధంగా కొత్త పుంతలు తొక్కుతున్నాయో డబ్బు పంచిపెట్టడం అనేది డబ్బు పంచిపెట్టడం అనేది మానడం కాదు డబ్బు పంచిపెట్టడం అనేది కొత్త కొత్త పంధాల్లో మొత్తానికి ముందు గదులుతోంది తప్ప ఎక్కడ అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదు ఆ డబ్బునంతా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు ఆ కార్ డ్రైవర్ని లోపల ఉన్న క్యాండిడేట్ని స్వాధీనపరుచుకొని ఇప్పుడు విచారణ జరుపుతున్నారు సో మొత్తానికి ఎలక్షన్స్లో డబ్బు సంపాదించి మొత్తానికి పంచి పెట్టడానికి వాళ్ళు తీసుకెళ్తున్నారు అనేది వారు చెప్పే వాదన మరి ఏమిటి అంటే పెద్ద నోట్లు తీసుకెళ్తే అనుమానం వస్తుంది కాబట్టి చిల్లర్ని ఈ రకంగా మేము సంచుల్లో దాచిపెట్టుకుని పోతున్నామని క్లియర్ కట్గా చెప్పేశారు పోలీసులు వారిని స్వాధీనపరుచుకొని ఏ పార్టీకి చెందిన వారు ఏమిటి ఎవరు పంపించారు ఇవన్నీ విచారణ చేస్తున్నారు అది ప్రస్తుతం బీహార్లో పరిస్థితి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి